హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంతకుముందు జీమెయిల్ అకౌంట్ ఎలా లాగిన్ అవ్వాలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ అకౌంట్ ద్వారా గూగుల్ క్లాస్ రూమ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి గూగుల్ క్లాస్ రూమ్ అని క్లిక్ సెర్చ్ బార్లో కొట్టాలి ఫ్రెండ్స్. గూగుల్ క్లాస్ రూమ్ అని సెర్చ్ బార్లో క్లిక్ టైప్ చేస్తే ఈ విధంగా పైన చూపిస్తుంది కదా, దాన్ని గూగుల్ క్లాస్ రూమ్ దాన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనము ఏ విధంగా లాగిన్ అయ్యేదో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్. మనకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది, దాన్ని మనం అలౌ చేయాలా. ఇప్పుడు మనకి ఇచ్చింటారు కదా ఆ మెయిల్ ఐడితో మనం లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. కాలేజ్ మెయిల్ ఐడి ఓకే ఇచ్చేసినాను. ఈ విధంగా లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. లోడింగ్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్. ఈ విధంగా ఇంటర్ఫేస్ చూపించిన తర్వాత ఇక్కడ థర్డ్ బీకామ్ సి అని చూపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ గూగుల్ మీట్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత మనము స్టూడెంట్స్ కాబట్టి మనం ఎటువంటి వీడియోస్ మైక్ మ్యూట్లో పెడుతున్నాం ఫ్రెండ్స్. మ్యూట్లో పెట్టిన తర్వాత మనము జాయిన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి సార్ వాళ్ళు చెప్పింటారు కదా ఆ టైంకి మనము కరెక్ట్గా లాగిన్ అయితే లింక్ ద్వారా సార్ వాళ్ళు కూడా వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా గూగుల్ క్లాస్ రూమ్ ఎలా లాగిన్ అయ్యి క్లాస్ వినేదో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.